అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని అత్యంత రమణీయమైన నవనారసింహ క్షేత్రాలలో ఒకటైన పెనుసిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానము పెంచలకోన అనే ఒక అద్భుతమైన క్షేత్రాన్ని ఈ వీడియోలో చూడబోతున్నాం ఇది ఎక్కడ ఉంది ఇక్కడికి ఎలా రావాలి ఇక్కడ ఏమేమి చూడాలి వీటన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడికి ఏ సమయంలో వస్తే బాగుంటుంది అలాగే ఇక్కడ భక్తులకి దొరికే సదుపాయాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు వివరంగా వివరిస్తాను ఈ ప్రదేశం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి ఇక్కడ నరసింహస్వామి వారి ఆలయం చాలా బాగుంటుంది దానికన్నా కూడా ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి పెంచల కోన జలపాతం అని చాలా అద్భుతంగా ఉంటుంది అవన్నీ ఒక్కొక్కటిగా ఈ వీడియోలో చూసుకుంటూ నిదానంగా కోణంలోనికి పోదాం ముందుగా ఇక్కడికి ఎలా రావాలో చూద్దాం అయితే ఇది కొంచెం లోపలికి ఉంటుంది కాబట్టి ఇక్కడికి ఎలా రావాలి అనేది మీకు కాస్త వివరంగా చూపిస్తాను పదండి పోదాం ఇక్కడ మీరు చూస్తున్నది ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ నకిరేకలు ఏర్పేడు హైవే ఇక్కడ మనకు ఒక బోర్డు ఉంటుందన్నమాట పెంచలకోన క్షేత్రానికి వెళ్ళే దారి అని ఇక్కడ బాగా విశాలంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేదు లోపలికి వెళ్ళే దారి మనకి సులభంగానే అర్థమవుతుంది ఇక్కడి నుంచి లోపలికి మూడు కిలోమీటర్లు సింగల్ రోడ్ అండి అటవీ ప్రాంతంలో ఉంచిపోతుంది పోతే ఆ పెంచలకోన క్షేత్రానికి వెళ్ళొచ్చు ఆ మూడు కిలోమీటర్లు ప్రయాణం మాత్రం చాలా బాగుంటుంది అటవీ మార్గం గుండా ఇది నెల్లూరు నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో రాపూర్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో తిరుపతి నుంచి ఒక నూట పది కిలోమీటర్ల దూరంలో ఈ పెంచలకోన క్షేత్రం ఉంటుంది ఇక్కడికి రావాలంటే చెన్నై ఆ ప్రాంతాల నుంచి వచ్చేవారైతేనేమో చెన్నై నుంచి నాయుడుపేట గూడూరు చేరుకొని గూడూరు నుంచి రాపూర్ మీదుగా ఇక్కడికి రావచ్చు బెంగుళూరు ఆ ప్రాంతాల నుంచి వచ్చేవారైతే బెంగుళూరు తిరుపతి వెంకటగిరి రాపూరు పెంచలకోన నెల్లూరు ఆ ప్రాంతాల నుంచి వచ్చేవారైతేనేమో నెల్లూరు పొదలకూరు పెంచలకోన ఇంకా విజయవాడ ఒంగోలు ఆ ప్రాంతాల నుంచి వచ్చేవారు కూడా ఈ నెల్లూరు మీదగానే వస్తే బాగుంటుంది ఇక కర్నూలు కడప ఆ ప్రాంతాల నుంచి వచ్చేవారైతేనేమో కడప నుంచి బద్వేలు చేరుకుంటే బద్వేల్ నుంచి నెల్లూరు వెళ్ళే రూట్లో ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ కృష్ణపట్నము బళ్ళారి జాతీయ రహదారి ఉంటుందండి ఆ రహదారులు మధ్యలో మనకి ఈ ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ క్రాస్ చేస్తాము అక్కడి నుంచి స్ట్రైట్గా వస్తే ఇప్పుడు మనం ఇక్కడ ఆర్చి దగ్గర మొదట్లో చూసాం కదా ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అక్కడికి చేరుకోవచ్చు అయితే ఇక్కడికి రావడానికి రోడ్డు మాత్రం అన్ని వైపుల నుంచి కూడా చాలా బాగుంటుంది ఇటు తిరుపతి వైపు నుంచి కానీ నెల్లూరు వైపు నుంచి కానీ కడప నుంచి కానీ ఎట్టి రోడ్డు మాత్రం బాగుంటుంది కాకపోతే ఈ క్షేత్రం కొంచెం లోపలికి ఉండేసరికి ఇక్కడికి ఎలా రావాలి రోడ్డు ఎలా ఉంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు అందుకే మీకు వివరంగా చెప్పాను ఇంకా ఏదైనా సందేహం ఉంటే నాకు కామెంట్లో మెసేజ్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను ఇక ఈ మూడు కిలోమీటర్ల మార్గం గుండా మనం లోపలికి వెళ్తే ఇక్కడ మనకి మొదట్లోనే ఒక ఆర్చ్ వస్తుందండి ఇంకా ఇక్కడి నుంచి లోపలికి ఆ గుడి దగ్గరికి ఒక కిలోమీటరు కిలోమీటర్ అన్నరు ఉంటుంది చాలా బాగుంటుంది మొత్తం మనకి సిమెంట్ రోడ్డే ఉంటుంది అన్నమాట రాధారెమట అటు ఇటు కొట్లు చెట్లు చాలా బాగుంటుంది అవన్నీ చూసుకుంటూ మనం కోనలోకి నిదానంగా పోదాం ఈ పెంచల కోన అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి ఇక్కడికి రావాలి అనుకున్న వారు ఎటువంటి సంకోచం లేకుండా నిరభ్యంతరంగా ఇక్కడికి వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకోండి ఇక్కడ భక్తులకి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి ఇది ఆధ్యాత్మిక క్షేత్రమే కాకుండా ప్రముఖ పర్యాటక క్షేత్రం కూడా ఇక్కడ ఒక అద్భుతమైన వాటర్ ఫాల్ ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అక్కడ వాటర్ఫాల్లో వాటరు లేవు ఈ చుట్టూ కొండలు కూడా కాస్త ఎండిపోయినట్లుగా ఉన్నాయి అదే జూలై ఆగస్టు ఆ మధ్యలో నుంచి జనవరి ఫిబ్రవరి వరకు అయితే ఈ పెంచలకోన చుట్టూ ఉన్న వెలుగొండల అందాలైతే చాలా అద్భుతంగా ఉంటాయండి ఇది వచ్చేసి కడప జిల్లా నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న అటవీ ప్రాంతాల్లో దట్టమైన అడవుల మధ్య ఎత్తైన కొండల దగ్గర ఈ పెంచలకోన క్షేత్రం ఉంటుంది నల్లమల్ల అడవి శేషాచలం అడవి కొంత లంకమల్ల అటవీ ప్రాంతం కలుపుకొని వెలుగొండల మధ్యగా ఈ పెంచలకోన క్షేత్రం విరాజిల్లుతూ ఉన్నది నేను చెప్తున్నాను అనే కాదు కానీ చాలా అద్భుతమైన దివ్యమైన పర్యాటక ప్రదేశము మరియు ఆధ్యాత్మిక క్షేత్రం ఈ పెంచలకోన కోన వీలున్నవారు ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఈ పెంచలకోన కోన క్షేత్రానికి విచ్చేసి ఇక్కడ స్వామివారిని పక్కనే ఉన్న వాటర్ ఫాల్ని ఈ చుట్టూ ఉన్న అటవీ అందాల్ని వీక్షించి వెళ్ళండి ఇక మనం ఈ పెంచెల కోన ఆలయం దగ్గరకు వచ్చేసాము చూస్తున్నారు కదా ఆ ఎదురుగా మనకి కనిపిస్తున్నది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి లోపలికి వెళ్ళేసి నేను దర్శనం చేసుకుని వచ్చి ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం అయితే ఇక్కడికి లోపలికి ఎటువంటి కెమెరాలు ఎలా ఉండదండి అందువల్ల నేను బయట నుంచి మీకు ఈ ఆలయాన్ని చూపిస్తున్నాను ఇప్పుడే నేను స్వామివారి దర్శనం చేసుకొని వచ్చానండి నాకైతే దర్శనం చాలా బాగా జరిగింది ఈరోజు నేను వచ్చింది శనివారం రోజు ఇక్కడికి ప్రతిరోజు కూడా జనాలు బాగా వస్తారు అయితే శనివారం రోజు మాత్రం ఇంకా ఎక్కువ సంఖ్యలో ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పర్యాటకులు వస్తుంటారు ఇక్కడే కాదండి వారు వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వైష్ణవాలయాల్లో ఎక్కడైనా కూడా ఎక్కువగా శనివారం పూజలు జరుగుతుంటాయి భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు దానికి తోడు కొంచెం ఎండాకాలం కాబట్టి భక్తులు కూడా స్కూళ్ళకి కాలేజీలకి సెలవులు ఉంటాయి కాబట్టి కొంత ఎక్కువగా వచ్చిపోతూ ఉంటారు లోపల స్వామివారు చాలా అద్భుతంగా ఉన్నారండి చెంచులక్ష్మి అమ్మవారిని స్వామివారు పెనవేసుకున్నట్లుగా ఇక్కడ స్వామివారి రూపం మనం దర్శించుకోవచ్చు దీన్ని అందుకే పెనుశిల లక్ష్మీ వారి ఆలయం అని పిలుస్తారు స్వామివారు అమ్మవారిని పెనవేసుకొని ఇక్కడ వెలిసారు కాబట్టి ఆ పేరుతో దీన్ని పిలుస్తారు ఇది మొత్తము చూడటానికి అటవీ ప్రాంతం కోన లాగా ఉంటుంది కాబట్టి పెంచల కోన అంటారు ఇక్కడి చరిత్ర గురించి తెలుసుకుంటే పూర్వం కృతయుగంలో విష్ణుమూర్తి లక్ష్మీ వారిగా అవతరించి హిరణ్యకశిపుణ్ణి కసిపుణ్ణి ప్రాంతంలో వధించిన తరువాత ఆ ఉగ్రరూపంతో ఈ అడవులెమ్మటి తిరుగుతూ సంచరిస్తూ ఉంటారన్నమాట అలా తిరుగుతూ ఈ వెలుగొండల ప్రాంతానికి వచ్చేసిన సమయంలో ఇక్కడ ఈ ప్రాంతాన్ని చెంచురాజు పరిపాలిస్తూ ఉంటాడు ఆయన కుమార్తె చెంచులక్ష్మి తన చెలికత్తెలతో ఇక్కడ అటవీ ప్రాంతంలోకి వన విహారానికి వస్తుంది అప్పుడు ఆమెకు ఈ నరసింహస్వామి వారు ఉగ్ర రూపంతో తారసపడతారు ఆ స్వామివారి రూపాన్ని చూసి భయంతో ఈ చెంచులక్ష్మి గారి అమ్మటి వచ్చిన చెలికత్తెలు అందరూ కూడా పారిపోతారు కానీ ఈ చెంచులక్ష్మి అమ్మవారు మాత్రం పారిపోక స్వామివారి రూపాన్ని చూస్తూ పరవశించిపోతారు అప్పుడు ఈ చెంచులక్ష్మి యొక్క ధైర్యానికి ఆమె అందానికి ముగ్ధురాలైన నరసింహస్వామి వారు ఆమె తండ్రి అయిన చెంచురాజు గారిని సంప్రదించి ఎదురు కప్పం కట్టి మరీ చెంచులక్ష్మి అమ్మవారిని వివాహం చేసుకుంటారు ఆ తర్వాత స్వామివారు ఈ అరణ్య ప్రాంతాల్లో సంచరిస్తున్నారు అని తెలుసుకొని స్వామివారి కోసం ఆదిలక్ష్మి అమ్మవారు వస్తారు వచ్చేసరికి ఇక్కడ స్వామివారు చెంచులక్ష్మి అమ్మవారిని వివాహం చేసుకున్నారు అని తెలుసుకొని స్వామివారి మీద కోపంతో అలిగి ఈ ఆదిలక్ష్మి అమ్మవారు ఏటికి అవతల పక్కన ఒక విగ్రహంలాగా వెలుస్తారనమాట అక్కడ మన ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంటుంది అది కూడా ఈ వీడియోలో చూద్దాం ఇలా ఈ పెంచల కోనలో స్వామివారు వెలిసారు ఆ తరువాత ఈ కలియుగంలో సుమారుగా ఆరు ఏడు వందల సంవత్సరాల క్రితము ఇక్కడ అడవిలో నరసింహస్వామి విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించారు అని చెప్తూ ఉంటారు ఈ కోనకి సమీపంలో ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో గోనెపల్లి అని ఒక గ్రామం ఉందండి ఆ గ్రామానికి చెందిన ఒక అతను గొర్రెలు మేపుకోటానికి ఈ పెంచలకోన అటవీ ప్రాంతానికి వచ్చి ఇక్కడ గొర్రెల్ని మేపుతూ ఉండగా ఆయనకి స్వామివారు ఒక వృద్ధుడి రూపంలో కనపడి నాయన ఇక్కడ అడవిలో నరసింహస్వామివారు విగ్రహ రూపంలో వెలసి ఉన్నారు మీరు ఆ స్వామిని వెలికి తీసి ఇక్కడ ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించి పూజాది కార్యక్రమాలని నిర్వహించండి నువ్వు వెళ్ళి మీ ఊరి ప్రజలతో చెప్పి వారిని తీసుకొచ్చి ఇక్కడ స్వామివారిని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించండి ఇక్కడి నుంచి నువ్వు వెనుతిరిగి చూడకుండా అలాగే మీ ఊరికి వెళ్ళి వారందరినీ వెంట రా అని ఈ వృద్ధుడి రూపంలో ఉన్న స్వామివారు చెప్పడంతో అలాగే అని చెప్పేసి ఆ విషయాన్ని తమ ఊరి ప్రజలకు తెలుపుదామని అంతే పోతూ ఉంటారు కొంత దూరం పోయినాక ఈ పెద్ద ఆయన ఏమయ్యాడు వస్తున్నాడా రావట్లేదా చూద్దామని అలా వెనక్కి తిరిగి చూడటంతో ఈ వృద్ధుడి రూపంలో ఉన్న స్వామివారు అక్కడే శెలైపోతారు ఇక ఆ గొర్రెలు మేపుకోవడానికి వచ్చిన అతను గ్రామానికి తిరిగి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలతో ఇక్కడ జరిగిన విషయం మొత్తము చెప్పి వారందరినీ వెంట పెట్టుకొని ఇక్కడకు వచ్చేసి స్వామివారిని వెలికి తీసి ఆ తర్వాత స్వామివారికి ఆలయాన్ని నిర్మించి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు ఆ తర్వాత కొంతకాలానికి అది కాలక్రమేణా మరుగున పడిపోయిన తర్వాత మరల ఒక పంతొమ్మిది వందల యాభై ఆ మధ్య కాలంలో ఆ గుడిని బాగా వెలికితీసి అప్పటి నుంచి కంటిన్యూషన్గా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ దినదినాభివృద్ధిగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వస్తున్నారు ఇప్పుడు ఈ పెంచెల కొన మహాక్షేత్రంగా విరాజిల్లుతూ ఉన్నది ఈ ప్రాంతంలో కణ్వ మహర్షి కొంతకాలం నివసించి తపస్సు చేసుకున్నారని చెప్తూ ఉంటారు ఇది ఈ పెంచలకోన ఆలయానికి సంబంధించిన స్థల పురాణము ఇక్కడ స్వామివారు ఎలా వెలిసారు అనేది ఇక ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్ళి అమ్మవారి ఆలయాన్ని కూడా ఒకసారి చూద్దాం ఈ పెంచలకోన క్షేత్రంలో వాటర్ఫాల్ బాగా ప్రధాన ఆకర్షణ ఆ ఫాల్ అక్కడ నుంచి జాలువారుతూ వచ్చేసి ఒక వాగులాగా ఈ ప్రధాన ఆలయానికి పక్క నుండే ప్రవహిస్తూ ఉంటుందండి ఆ వాగుకి అవతల భాగంలో ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంటుంది అవతల పక్క కూడా ఒక చిన్న కొండలాగా ఉంటుంది కాకపోతే ఇప్పుడు భక్తులు సందర్శనార్తో దాన్ని కొంచెం అనుకూలంగా తయారు చేశారు కొంత షెడ్ లాగా నిర్మించి బాగా ఏర్పాట్లు చేశారు చాలా బాగుంటుంది ఈ ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లే దారి ఇక్కడ అమ్మవారికి ఎక్కువగా చీరలు పసుపు కుంకుమ ఇవి సమర్పిస్తుంటారు అందువల్ల ఈ దారి మొత్తము కూడా మనకి అమ్మవారికి సమర్పించే పసుపు కుంకుమలు చీరలు జాకెట్లు గాజులు ఇలాంటివన్నీ కూడా దుకాణాల్లో అమ్ముతూ ఉంటారు ఎవరైనా అమ్మవారికి సమర్పించాలనుకుంటే ఇక్కడ కొనుగోలు చేసి సమర్పించవచ్చు ఇప్పుడు మనమైతే ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గరకు వచ్చేసాము చూస్తున్నారు కదా ఆ ఎదురుగా ఉన్నదే ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం చాలా బాగుంటుందండి అమ్మవారి లోపల నిలువెత్తు రూపంలో చాలా అద్భుతంగా ఉంటారు నేనైతే చాలా బాగా అమ్మవారి దర్శనం చేసుకున్నాను అసలు ఈ అమ్మవారి ఆలయ ప్రాంగణం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది వెనకాల వైపున కొండ అవతల పక్కన అటవీ ప్రాంతము చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా స్వామివారిని దర్శించుకొని ఈ ఆదిలక్ష్మి అమ్మవారిని కూడా దర్శించుకొని వెళ్ళండి ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా తప్పకుండా ఒకరోజు ఉండే విధంగా ప్రశాంతంగా ఇక్కడ అన్నీ చూడటానికి ప్రయత్నించండి ఈ ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయానికి పక్కనే ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది దీన్ని చత్రవట వృక్షము అంటారు అంటే గొడుగు ఆకారంలో ఈ మర్రిచెట్టు ఉంటుంది ఈ మర్రిచెట్టుకైతే ఇక్కడ చాలామంది భక్తులు తమ మొక్కులు తీర్చుకోవటంలో భాగంగా చూస్తున్నారు కదా ఎన్ని ముడుపులు కట్టారు ఇంక సంతానం కోసం కానీ లేదా ఇంక ఇతరత్ర ఏవైనా తమ కోరికలు నెరవేరటం కోసం కానీ ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఈ వృక్షానికి తమ ముడుపులు కట్టుకొని వెళ్తుంటారు చాలా అంటే చాలా ఉన్నాయి అలాగే ఈ మర్రిచెట్టు కూడా చాలా పెద్దగా ఉంది చూస్తున్నారు కదా ఈ అమ్మవారి ఆలయానికి పక్కనే నందనవనం అని ఒకటి ఉంటుంది ఈ నందనవనం అంటే ఒక పార్కు లాగా ఉండి ఇంకొక పక్కన గోశాల ఉంటుందండి ఈ ఆలయానికి సంబంధించింది గోశాలకి యువతల వెళ్లే దారిలో రకరకాల పూల మొక్కలతో ఒక పార్కు లాగా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ నందనవనాన్ని కూడా చూసి వెళ్ళండి ఇక్కడ లోపల రాధాకృష్ణుల బొమ్మలు విడిగా శ్రీకృష్ణుడి బొమ్మలు ఇంకా అవతల అవతల చాలా చాలా దేవుళ్ళ బొమ్మలతో రకరకాల చెట్లతో చాలా బాగుంటుంది ఈ నందనవనము దీంట్లో చివరిలో ఒక పక్కన మనకి గోశాల ఉంటుంది ఇంకొక పక్కనేమో కొంత ఈ గోశాలకు సంబంధించిన గడ్డిని పెంచడం అలాంటి పొలాలు కూడా ఉన్నాయి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ నందనవనం ఇప్పుడు మనం చూస్తున్నాము కదా ఇది మొత్తము కూడా ఈ పెంచలకోన క్షేత్రంలో ఉన్న నందనవనము ఈ పెంచలకోన క్షేత్రంలో ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో వచ్చే నరసింహ జయంతపుడు వారం రోజుల పాటు ఎంతో వైభవంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలని నిర్వహిస్తారు ఆ బ్రహ్మోత్సవాల సమయంలో ఈ కోన మొత్తము కూడా భక్తుల సందడితో కళకళలాడుతూ ఉంటుంది బ్రహ్మోత్సవాలకి ఇక్కడికి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలను ఇక్కడ దేవస్థానం వారు సమకూర్చుతారండి ఇవే కాకుండా నరసింహస్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజు ఇక్కడ స్వామివారికి విశేషమైన పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఇది వైష్ణవ క్షేత్రం కాబట్టి వైకుంఠ ఏకాదశి శనివారాలప్పుడు ఇక్కడికి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు ఇక్కడ మీరు చూస్తున్నది స్వామివారి పుష్కరిణి చాలా బాగుంటుంది ఒక పక్కేమో స్వామివారి ఆలయము ఎదురుగానేమో ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయము ఇక్కడ బ్రహ్మోత్సవాల సమయంలో ఈ పుష్కరిణిలో స్వామివారికి తెప్పోత్సవము మంగళ స్నానాల్ని నిర్వహిస్తుంటారండి ఇక్కడికి వచ్చిన భక్తులు తలనీలాలను సమర్పించుకోవటానికి ఒక కళ్యాణ కట్టను కూడా ఈ పుష్కరిణి పక్కనే ఏర్పాటు చేశారు అక్కడ తలనీలాలను సమర్పించుకొని ఈ పుష్కరిణిలో మనం స్నానం చేయొచ్చు లేదు వర్షాకాలము డిసెంబరు ఆ మధ్యలో అయితే అక్కడ జలపాతం నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి వెళ్ళేవారు అక్కడికి వెళ్ళి కూడా స్నానాలు చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఈ పుష్కరికి పక్కనే కళ్యాణ కట్టకి ఎదురుగా ఒక చిన్న పొంగలి కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ స్వామివారికి భక్తులు ఎక్కువగా పొంగలి నైవేద్యంగా పెడుతుంటారు అందుకని అలాంటి వారికి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఒక పొంగల్ షెడ్డును కూడా ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా మనకి ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయానికి ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ పెంచలకోన క్షేత్రంలో స్వామివారి ప్రధాన ఆలయం తర్వాత ప్రాముఖ్యమైనది పెంచలకోన వాటర్ ఫాల్స్ ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ జలపాతం ఎలా ఉందో చూద్దాం అయితే ఇప్పుడైతే ఆ జలపాతంలో ఎటువంటి నీటి ప్రవాహము లేదు అందువలన నేను ఆ జలపాతం దగ్గరగా పోయి అయితే ఎటువంటి వీడియో తీయలేదు కొంత దూరం నుంచే దాన్ని కవర్ చేశాను ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా ఈ సిమెంట్ రోడ్డు ఈ మార్గం ఉండ ఒక పర్లాంగ్ దూరం ఈ సిమెంట్ రోడ్డు ఉంటుందండి అది దాటిన తర్వాత ఈ వాగు వాగుసాలు ఉంది కదా ఈ సాలెంబటి మనం ఒక రెండు కిలోమీటర్లు కిలోమీటర్న్నర దూరం ప్రయాణిస్తే నడుచుకుంటూ ఆ పెంచెల కొన జలపాతం దగ్గరికి చేరుకోవచ్చు అక్కడ మనకి దూరంగా ఎదురుగా కొండలు కనిపిస్తున్నాయి కదా ఎత్తైన కొండలు ఆ కొండల్లో నుంచి ఒక మూడు నాలుగు దారలుగా జలపాతం కిందకి పడి కింద ఒక పెద్ద నీటి గుండం ఉంటుందండి ఆ గుండంలో పడి అక్కడ పడ్డ నీరంతా కూడా మనం ఇప్పుడు ప్రయాణిస్తున్నాం కదా ఈ మార్గం ఉండా కిందకి చేరుకొని స్వామివారి ఆలయము అమ్మవారి ఆలయంకి మధ్యలో నుంచి అలా కింద అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళిపోతుంది అయితే ఇప్పుడైతే నీరు లేక అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న గుంతల్లో నెల ఉన్న నీరు మాత్రమే ఉంది కానీ వర్షాకాలంలో అంటే ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు ఆ మూడు నాలుగు నెలల్లో అయితే ఆ జలపాతం అందాలను చూడాలంటే చాలా అద్భుతంగా ఉంటుందండి అసలు చూస్తున్నారు కదా మీరు ఎంత ఎత్తైన కొండలు చుట్టూత అటవీ ప్రాంతము పెద్ద పెద్ద చెట్లతో చాలా బాగుంటుంది వాటి మధ్యలో నుంచి జాలువారి ఆ గుండంలో పడే జలపాతం అందాలని వీక్షించాలంటే చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ఎవరైనా వీలుంటే ఆ వర్షాకాలంలో ఇక్కడికొచ్చి ఈ పెంచెల జలపాతం అందాలని వీక్షించి వెళ్ళండి నేను కూడా ఇప్పుడైతే ఈ దేవస్థానం దర్శనానికని వచ్చాను ఇది బాగా మేనలు అవటం వల్ల ఇక్కడ ఎటువంటి నీరు లేదు తప్పకుండా రేపు వర్షాకాలంలో వర్షాల సీజన్లో ఇక్కడికి వచ్చి ఈ జలపాతాన్ని ప్రత్యేకించి ఇంకొక వీడియో రూపంలో మీకు అందిస్తాను చూస్తున్నారు కదా ఇది మొత్తము కూడా ఈ జలపాతం ప్రవహించే ప్రాంతము అసలు ఆ సమయంలో అయితే చాలా పత్ సగా అద్భుతంగా ఉంటుంది ఈ మార్గంలో మనకు ఒకటి రెండు సత్రాలు కూడా ఉంటాయి ఎటువంటి ఇబ్బంది లేదు చాలా బాగుంటుంది ఈ జలపాతం ఇక్కడ మనకి స్వామివారి దర్శనం వచ్చేసి ఉదయం పూట ఆరున్నర నుంచి పన్నెండున్నర వరకు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఏడున్నర వరకు ఉంటుందండి ప్రతిరోజు ఉత్సవ సమయాల్లో అయితే కాస్త అటు ఇటుగా ఉంటుంది అది అప్పుడు సందర్భాన్ని బట్టి ఉంటుంది ఇక దర్శన సమయం అయితే మాత్రం విడి రోజుల్లో ఎక్కువ సమయం ఏం పట్టదండి పది పదిహేను నిమిషాల్లో దర్శించుకోవచ్చు శనివారం పూట అయితే కొంచెం రద్దీ ఉంటుంది కాబట్టి ఒక అరగంట పడుతుంది అంతే లేదు మేము త్వరగా దర్శించుకొని వెళ్ళాలి అనుకుంటే శనివారం పూట శీఘ్ర దర్శనం కూడా సౌకర్యం అందుబాటులో ఉంది ఇక్కడ శనివారం పూట స్వాతి నక్షత్రం రోజు పొద్దున్నే తెల్లవారుజాము నాలుగింటికి స్వామివారికి అభిషేకం చేస్తారండి ఆ టికెట్ కూడా ఇక్కడ మనకిస్తారు ఏడు వందల యాభై రూపాయలు ఉంటుంది ఇద్దరు కూర్చోవచ్చు అట్లాగే శుక్రవారం పూట అమ్మవారికి కుంకుమార్చన చేస్తారు ఇవి కాకుండా ఇంకా రకరకాల పూజలు ఇక్కడ చేస్తారు అవన్నీ కూడా మీకు ఇక్కడ పట్టిక రూపంలో ఇస్తాను కావాలనుకున్న వారు స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి ఇక ఇక్కడ మనకి దొరికే సదుపాయాలు అయితే ఇక్కడ దేవస్థానంకి సంబంధించిన రూములు అయితే చాలా ఉన్నాయండి ఒక చోట శ్రీవారి నిలయమని ఒకటి ఉంటాయి దాంట్లో దాదాపు పాతిక ముప్పై ఉంటాయి అవతల పక్క ఇంకొక బిల్డింగ్ ఉంటుంది దాంట్లో అంతకన్నా ఎక్కువే రూములు ఉంటాయి ఈ రూములన్నిట్లో కూడా ఏసీ నాన్ ఏసీ రెండు రకాలు ఉంటాయండి విడి రూములు అయితేనేమో మూడు వందల రూపాయలు ఉంటాయి ఏసీ రూములు అయితేనేమో వెయ్యి రూపాయలు ఛార్జీ వసూలు చేస్తారు కానీ రూములు మాత్రం చాలా బాగుంటాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ లేనండి ఇక్కడ భక్తులకి ఇచ్చే రూములు ఈ రూములు కాకుండా ఇక్కడ రూములు ఏదన్నా పండగలప్పుడు అలాంటప్పుడు దొరక్కపోయినా విడిగా ఒక్కళ్ళు వస్తే రూములు ఎందుకు అనుకున్నా కానీ ఇక్కడ రాత్రిపూట మనం నిద్ర చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదండి ఈ దేవస్థాన ప్రాంగణంలో చాలా షెడ్లు ఉన్నాయి వాటిల్లో నిరభ్యంతరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం నిద్ర చేయొచ్చు దానిలో భాగంగా ఇక్కడ ఒక విశ్రాంతి తీసుకోవడానికి యాత్రికులు నిద్ర చేయడానికి ఒక పెద్ద షెడ్డు నిర్మించారు ఇక్కడ చూస్తున్నారుగా మీరు ఇదే ఆ షెడ్ దీనిని క్రేన్ ఒక్కపడి అధినేత గ్రంథి సుబ్బారావు గారు ఉన్నారు కదా వారి తాలూకా గుర్తుగా ఇక్కడ ఈ షెడ్డుని నిర్మించారు చాలా పెద్దది చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడ రాత్రిపూట చాలా మంది నిద్ర చేస్తూ ఉంటారు రూములు దొరక్కపోయినా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఈ షెడ్లో నిద్ర చేయవచ్చు ఇది కాకుండా అవతల పక్క దేవస్థాన కార్యాలయ భవనాల పక్కన విశ్రాంతి తీసుకోవడానికి ఇంకొక పెద్ద షెడ్ ఉంది అక్కడ నిద్ర చేయవచ్చు లేకపోతే కళ్యాణ మండపంలో వివాహాలు జరిగే సమయంలో తప్ప వీడి టైంలో అది కూడా ఖాళీగానే ఉంటుంది అక్కడైనా నిద్ర చేయొచ్చు ఇలా ఇక్కడ రూములు దొరికినా దొరక్కపోయినా మనం రాత్రిపూట నిద్ర చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు హ్యాపీగా నిద్ర చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు ఇక అన్నదానము భోజన సదుపాయాల గురించి అయితే ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవ్వరూ కూడా వాటి గురించి అసలు ఆలోచించాల్సిన పనే లేదు ఇక్కడ దేవస్థానం తరఫున మధ్యాహ్నం పూట పన్నెండున్నర నుంచి మూడు మూడున్నర వరకు భక్తులను బట్టి అన్నదాన సౌకర్యాన్ని ఇక్కడ అన్నదాన భవనం ఉంది దాంట్లో నిర్వహిస్తారు చాలా బాగుంటుంది ఇక్కడ అన్న ఇది కాకుండా మనం బయట భోజనం చేయాలనుకున్నా టిఫిన్ చేయాలనుకున్నా పొద్దున పూట కాని సాయంత్రం పూట కానీ ఎలాంటి ఇబ్బంది లేదు ఇక్కడ మనం దేవస్థానానికి వచ్చే దారిలో దారి పొడుగుతా అనేక దుకాణాలు హోటళ్ళు చాలా అందుబాటులో ఉంటాయి ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ దుకాణాలన్నీ వీటిల్లో మనకి స్వామివారికి సంబంధించిన ఫోటోలు కానీ లేదా కూల్ డ్రింక్ షాపులు పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు మనం తినడానికి ఏవైనా హోటల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఇవి కాకుండా అక్కడ మొదట్లో పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి హోటల్ అని ఒక పెద్ద హోటల్ కూడా ఉందండి అక్కడ కూడా మనకి భోజనము టిఫిన్ ఉదయము సాయంత్రము అన్ని టయాల్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇక్కడికి వచ్చిన భక్తులు భోజనానికి కానీ ఉండటానికి కానీ ఎటువంటి సౌకర్యాలకి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా వచ్చి ఈ పెంచెల కోన అందాలని వీక్షించుకుని వెళ్ళొచ్చు ఇక్కడికి వచ్చే భక్తులు ఎక్కువగా స్వామివారి దగ్గర కళ్యాణం చేసుకుని వెళ్తుంటారండి వాటికి తగ్గట్టుగా ఇక్కడ రెండు కళ్యాణ మండపాలు ఉన్నాయి ఒకటేమో ఇక్కడ స్వామివారి ఆలయం పక్కన ఒక పెద్ద మండపం ఉంటుంది దీంట్లో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే కళ్యాణ మండపం ఇదైతే తక్కువలోనే ఉంటుందండి అది ఎంత ఏంటి ఏంటనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ చూడవచ్చు ఇక్కడైతే మనకి మండపం ఏర్పాటు చేసే ఉంటే పెద్దగా డెకరేషన్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు ఏదో మనకు సంబంధించిన వారిని ఇక్కడికి తెచ్చుకొని వివాహం చేసుకొని స్వామివారిని దర్శించుకొని వెళ్ళొచ్చు ఇది కాకుండా ఇంకా కొంచెం గ్రాండ్గా చేసుకోవాలనుకుంటే అవతల పక్క ఇంకా కళ్యాణ మండపాలు ఉన్నాయి అలాగే ఇక్కడ రకరకాల సత్రాలు ఉన్నాయన్నమాట కమ్యూనిటీని బట్టి ఏ విధంగా చూసుకున్నా కూడా ఇక్కడ అన్ని వస్తువులు చాలా సౌకర్యంగా ఉంటాయి విశాలమైన ప్రాంగణం ఉంటుంది కాబట్టి ఎడు చూసినా కొండలు అటవీ ప్రాంతం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడికి రావటానికి మంచి సమయం అయితే కనుక జూలై నుంచి ఫిబ్రవరి వరకు ఇంకా చెప్పాలి అంటే అక్టోబరు నవంబరు డిసెంబరు ఈ మూడు నెలలైతే ఇక్కడ జలపాతం కూడా చాలా అద్భుతంగా కన్నుల విందుగా కనువిందు చేస్తూ ఉంటుంది మిగతా సమయాల్లో ఫిబ్రవరి వరకు అయితే కొంతమేర ఉంటుంది ఇక మార్చి నుంచి జూన్ జూలై వరకు అయితే జలపాతంలో ఎటువంటి నీటి ప్రవాహము మనకి ఉండదు దాన్ని బట్టి ఇక్కడికి మామూలుగా పర్యాటకంగా రావాలనుకుంటేనేమో ఈ సీజన్లో రండి లేదు ఆధ్యాత్మికంగా స్వామివారిని దర్శించుకోవాలి అనుకుంటే మీరు ఏ సమయంలో వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు ఈ పెంచల కోన క్షేత్రంలో ఇప్పటిదాకా ఇక్కడ ఉన్న స్వామివారి ఆలయము అమ్మవారి ఆలయము ఈ దేవాలయ పరిసర ప్రాంతాలు ఆ జలపాతం ఉండే ప్లేసు ఇవన్నీ చూసేసాం కదా ఇక పోతూ పోతూ చివరిగా ఇక్కడ కోనలోకి వెళ్ళేటప్పుడు మొదట్లో ఆర్చి దగ్గర మనకు ఒక ఆశ్రమం ఉంటుందండి మాతృదేవి దేవి ఆశ్రయం ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా దాదాపుగా ఈ ఆశ్రమాన్ని కూడా చూసి వెళ్తుంటారు ఇక్కడ ఒక పెద్ద అమ్మవారి ఆలయం కూడా ఉంది చాలా బాగుంటుంది అయితే నేను వచ్చిన సమయం బాగా మధ్యాహ్నం అయిపోయింది అప్పటికే ఇక అందుకని ఆ అమ్మవారి ఆలయం దగ్గరికి లోపలికైతే వెళ్లలేదు కానీ బయట నుంచి ఈ ఆశ్రమాన్ని మీకు చూపిస్తున్నాను ఇక ఇది దాటుకొని మనం కొంచెం ముందరకొస్తే ఇంకొక పక్కన ఫారెస్ట్ వారు నిర్మించిన ఒక పార్క్ ఉంటుంది చిన్నది కానీ చాలా బాగుంటుంది అక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా అదేనండి ఇక్కడ అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్న పార్కు ఇదండి ఈ పెంచల కోన ఆలయం ఎక్కడ ఉంది ఎలా రావాలి ఇక్కడ విశిష్టత ఇక్కడ భక్తులకి దొరికే సదుపాయాలు ఇవన్నీ కూడా మీకు దాదాపుగా వివరించాను ఈ వీడియోలో ఇక ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను మరో వీడియోలు మళ్ళీ కలుద్దాం